ना पेर बोर्गी संजीव मी कंदर की नमस्कार स्वर्गीय वैएस राजशेखर रेड्डी गार की जोहार अम्मगार की पादाभिवंदना कोंडल गार की जोहार मित्रारा नेन पोलीस कानिस्टेबल इंतक मुंदे पोलीस आफीसर माइकल बंद चेस्तू नेन दग्गर पोयि सीए गारिकि मात्लाडना मीरु मा माइकुलु बंद चेसोडु कादु आ केसीआर फाम हाउस नु बंद चेयंडि केसीआर फाम हाउस नु बंद चेयंडि ముఖ్యంగా జోహార్ 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 వైఎస్ సర్ 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 జోహార్ జోహార్ శర్మిలమ్మ గారి నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి శర్మిలమ్మ గారి నాయకత్వం వర్దిల్లాలి పోరాడదాం శర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు పోరాడదాం పోరాడదాం గట్టిగా గట్టిగా పోరాడదాం వైఎస్ శర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు పోరాడదాం 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 వైఎస్ శర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు పోరాడదాం పోరాడదాం జోహార్ విద్యార్థి మర వీరులకు జోహార్ జోహార్ నిరుద్యోగ విద్యార్థి మర వీరులకు జోహార్ జోహార్ ముఖ్యంగా మిత్రులారా కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ మూడుటి కూడా ఇది పడుతున్నది ఒకసారి పోయినరు రెండోసారి పోయినరు పదే పదే ఏం అవసరం ఉంది ఎందుకు తిరుగుతారంటే డిస్టర్బ్ చేద్దామని చూస్తూ ఉన్నారు ముఖ్యంగా వైఎస్ శర్మిలమ్మ గారు మీ మూడు పార్టీలు కాదు 30 పార్టీలు ఒకటైనా కూడా 2023లో వారు ముఖ్యమంత్రి అవడం ఖాయం మీరు గుర్తుపెట్టుకోండి చిల్లర రాజకీయాలు మీరు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా సోమన్న పాట మాట విన్న తర్వాత శర్మిలమ్మ గారి కోసం నా ప్రాణం ఇయ్యాలనిపించింది నా ప్రాణం ఇయ్యాలనిపించింది ఆ నోడు తెలంగాణ వస్తే అందరికీ ఇంటింటికో ఉద్యోగం వస్తాయని నీళ్ళు వస్తాయని నిధులు వస్తాయని మాలాంటలతోటి ఆనాడు అసెంబ్లీలో జై తెలంగాణ అనిపించి ఫామ్ హౌజ్లో కూర్చొని ప్రగతి భవన్లో కూర్చొని ఈరోజు ఒక తెలంగాణ బిడ్డను ఆత్మహత్య చేసుకుంటుంటే ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి స్పందించని దౌర్భాగ్యులు ఇప్పుడు ఏమంటారంటే శర్మిలమ్మ గారికి ఇక్కడ ఏం పని అని మాట్లాడుతున్నారు ఏ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఇక్కడ చూడు ఎంతమంది వచ్చిండ్రో ఆర్మూర్లో పతం లేకుండా మూడేళ్లుగా హైదరాబాద్లో అడ్డబెట్టుకొని రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నా జీవన్ రెడ్డి నువ్వు డిబేట్లో కూర్చొని మాట్లాడు కాదు ఇక్కడ వచ్చి చూడు ఎంతమంది వచ్చిండ్రో శర్మిలమ్మ కోసం ముఖ్యంగా హరీష్ రావు గారు అంటున్నారు ఇక్కడ శర్మిలమ్మ గారికి ఆదరణ ఉండదని ఇక్కడ ఆదరణ ఉన్నదా లేదా మంత్రి హరీష్ రావు గారు ఇక్కడ వచ్చి కొండల గ్రామానికి వచ్చి ఒక్కసారి చూడు ఎంతమంది మా మహిళలు వచ్చిండ్రో ఎంతమంది మా బిడ్డలు వచ్చిండ్రో ముఖ్యంగా మరి శర్మిలమ్మ గారికి ఆదరణ లేకపోతే ఇంతమంది పోలీసులతో ఏం పని ఉన్నది ఏం పని ఉన్నది ఈరోజు మఫ్టీ పోలీసులు ఈరోజు మా యొక్క సభను అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పోలీస్ మిత్రులారు నేను కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్గా చెప్తా ఉన్నా కేసీఆర్ గారి హయాంలో 5000 మంది పోలీస్ కానిస్టేబుల్కు ప్రమోషన్లు రాక ఈరోజు బీపీ షుగర్లతో హార్ట్ అటాక్లతోటి ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్గా రిటైర్మెంట్ అవుతున్నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హయాంలో అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక్కొక్కరు సిఐ డిఎస్పీ కానిస్టేబుల్ ముఖ్యంగా ఈ ప్రజల యొక్క ధనాన్ని మానాన్ని ప్రాణాన్ని రక్షిస్తున్న పోలీస్ కానిస్టేబుల్నే వాళ్ళ ప్రమోషన్ దిక్కులో అయితే ఈ సమాజానికి ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏ ప్రోటోకాల్ ప్రకారంగా ఏ ప్రోటోకాల్ ప్రకారంగా ఫామ్ హౌస్ దగ్గర 1000 మంది పోలీసులను పెడుతున్నారు ఏ చట్టం ఉందో పోలీస్ మిత్రులు చెప్పాలి ఈరోజు సెక్రటరీ ఈరోజు ముఖ్యమంత్రి ఒక మంత్రి వస్తే 1000 మంది పోలీసులను ఏ ప్రోటోకాల్ ప్రకారం పెడుతూ ఉన్నారు ఈరోజు వైఎస్ శర్మిలమ్మ గారు ఒక నిరుద్యోగ బిడ్డ చనిపోయాడని ఇక్కడ దీక్ష చేస్తే మీరు మైకులు పని చేయమని వస్తూ ఉన్నారు అదే కేసీఆర్ మైక్ పని చేస్తారా ఒక మంత్రి హరీష్ రావు గారు మైక్ పని చేస్తారా టిఆర్ఎస్ వాళ్ళ మీటింగ్ మైక్ పని చేస్తారా ఇక్కడ రాజకీయ మీటింగ్ ఉన్నదా వైఎస్ శర్మిలమ్మ గారు ఈరోజు ఇక్కడ కూర్చోవాల్సింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన కొడుకు కేటీఆర్ గారు వాళ్ళ బిడ్డ కవిత ఇక్కడ వచ్చి కూర్చోవాల్సింది మీరు ఫామ్ హౌజ్లో మహాత్మ ఫలితాలతో వచ్చిన తెలంగాణలో మంత్రులుగా ముఖ్యమంత్రులుగా మీరు ఫార్మ్ హౌస్లో ఏ సిల్ అనుకుంటుంటే మా అమ్మ శర్మిలమ్మ గారు ఈ వర్షంలో ఇక్కడ వచ్చి తెలంగాణ బిడ్డలకు భరోసా ఇస్తుంటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం వెంటనే ఈ ముఖ్యమంత్రి కొండల కుటుంబానికి
ఈ రోజు ఉద్యోగం రాకుండా చనిపోయిన తెలంగాణ యావత్ కుటుంబాల కుటుంబానికి 6000 రైతులు చనిపోయారు. వాళ్ళ కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పి వెంటనే కేసీఆర్ గారు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. సిగ్గు శరం ఉంటే మంత్రులు ఎమ్మెల్యేలు మేము ఈ పదవులకు రాజీనామా చేయాలి. మీకు సిగ్గున్నాను అడుగుతా ఉన్నావు గుత్తుమకారుడుగా, సిగ్గున్నాను అడుగుతా ఉన్నా. ఈరోజు శర్మిలమ్మ గారు ఈ యొక్క వర్షంలో ఈరోజు నా తెలంగాణ నిరుద్యోగ బిడ్డలు చనిపోతుంటే, ఆనాడు కరోనాతో చనిపోతుంటే, రైతులు చనిపోతుంటే పరామర్శిస్తే, ఈరోజు పరామర్శిస్తే ప్రశంసించాల్సింది పోయి మళ్ళా వెంకటంకర్ మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా చీము నెత్తురుగిట మీరుంటే మా ఓటుతోటి మీరు ఎమ్మెల్యేలయ్యారు, మా ఉద్యమంతో మీరు మంత్రులయ్యారు, మా పోరాట ఫలితంగా మీ ప్రభుత్వం ఏర్పడ్డది. మీకు సిగ్గు శరం ఏమైనా మారొత్తం ఉంటే ఆనాడు మీరు వాడిన భాషనే వాడుతున్నాం, ఆనాడు మీరు మాట్లాడిన మాటలే మాట్లాడుతున్నాం. మంత్రులకు ఎమ్మెల్యేలకు చీము నెత్తురుంటే మీ అయ్యలకు అబ్బాయికి ఏమైనా పుడితే వెంటనే మీ మీ పదులకు రాజీనామా పెట్టి ఈరోజు నిరుద్యోగ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లైవ్లో చూస్తున్నారు కదా, ఈ వర్షంలో శర్మిలమ్మ గారు ఇక్కడ కూర్చుని దీక్ష చేస్తే మీకు సిగ్గు అనిపిస్తలేదా, మీకు శరం అనిపిస్తలేదని అడుగుతా ఉన్నా. మీకోసం మా పోలీస్ ఉద్యోగం త్యాగం చేసినాం, మీకోసం కడుపులు అన్నం తినకుండా ఉద్యమాలు చేసినాం, మీకోసం రాత్రి మగలు మా భార్య పిల్లలు చూడకుండా ఉద్యమాలు చేసినాం, మీకోసం మా కుటుంబాన్ని గడిచిపెట్టి ఉద్యమాలు చేసినాం. మా ఉద్యమ ఫలితంగా తెలంగాణ వచ్చింది, 4 కోట్ల ఉద్యమాల ఫలితంగా తెలంగాణ వచ్చింది, 1200 మరి ఆత్మ ఫలితాల వల్ల తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో ఇప్పుడు ఏమంటాడు, వచ్చిన తెలంగాణ శర్మిలమ్మకి ఇక్కడ ఏం పనుంది, శర్మిలమ్మకు మీకు భర్తం పట్టే పనుంది, మీకు కుర్చి దించే పనుంది, మీకు ఇంటికి సాగనంపే పనుంది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రామాలలో తిరిగిరు, మండలాల్లో తిరిగిరు, నియోజకవర్గాల్లో తిరిగిరు, జిల్లాల పర్యటనలు చేసిర్రు. సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి మంత్రులు అడుగుతున్నా. ఈరోజు పోలీస్ రాజ్యాంగం మార్చుకున్నావు, నియంతృతంగా పొగడుతూ పోతున్నావు. ఈరోజు ఈరోజు అణిచివేతతోటి ఊవెత్తున మళ్ళీ ఉద్యమం లేస్తుంది. నీ ఫామ్ హౌజ్లో పోలీసే మిగులుతుంది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా పోలీస్ అన్నలారా, నేను కూడా పోలీస్ స్టేషన్లో 16 సంవత్సరాలు పనిచేసిన, తెలంగాణ కోసం నా ఉద్యోగం త్యాగం చేసి ఆనాడు అసెంబ్లీలో జై తెలంగాణ అంటే ఈ రాష్ట్రం వస్తే 7.5 ఉద్యమకారులు అడిగిండా ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి, 7.5 అమరవీరుల కుటుంబాలు అడిగిండా, 7.5 అమ్మలక్కలు అడిగిరా అవ్వలారా, మీరు గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారు కేవలం పోలీస్ వ్యవస్థతోటే ఈ రాజ్యాన్ని నడుపుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఆనాడు నా బిడ్డలు అంటేవి కదా, నీ బిడ్డలు నేల రాలుతుంటే నీ కళ్ళు కనిపిస్తలేవా, నీ బిడ్డలు నేల రాలుతుంటే నీ సేవలు వినిపిస్తలేవా, నీ బిడ్డలు నేల రాలుతుంటే నీకు మనసు ఎత్తలేదా. ఆనాడు ఈటల రాజేంద్ర, ఆనాడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మీరందరూ మాట్లాడినారు, నా బిడ్డ నా తెలంగాణ, ఎక్కడ పోయిందిరా నీ తెలంగాణ, ఎక్కడ పోయిందిరా నీ బిడ్డలు, ఎక్కడ పోయిందిరా నీ ఆడపడుచులు, ఎక్కడ పోయిందిరా నీ తెలంగాణ. అరే సొల్లు విధవలారా, నీ మీరేంద్రా ఈ తెలంగాణకు బాగు చేసేది. నాడు కేసు నాడు వైఎస్ రాజశేఖర గారు ఇచ్చిన, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆ కార్డులతోటే బియ్యం వస్తున్నాయి. వాళ్ళు ఇచ్చిన పింఛనే తింటున్నారు, వాళ్ళు ఇచ్చిన ఉపాధి హామీ చేసుకుంటున్నారు, వారు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డే పనిచేస్తుంది, వారు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన నిరుద్యోగ భృతి వలన ఈరోజు పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి తెలంగాణ రాష్ట్రంలో చేసిందే ఇప్పటి కొనసాగుతుంది. కేసీఆర్ గారు ఏం చేసిరమ్మా, ఏం చేసిర్రు, ఒక్క మహిళ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉందా? ఈరోజు పోలీస్ వ్యవస్థ పొద్దున వచ్చినాం, 1000 మంది 100 మంది పోలీస్ వ్యవస్థను పెట్టి ఉద్యమాన్ని అణిచేస్తావా, ఉద్యమాన్ని అణిచేస్తావా? వెంటనే ఈరోజు మొన్న సునీల్ నాయక్ ఇంటికి పోతే వాళ్ళకు ఉద్యోగం ఇస్తంటారు, ఇంకొక జిల్లాకు పోతే వాళ్ళని ఎత్తుకపోతారు, ఇంకొక జిల్లాకు పోతే వాళ్ళకు రకరకాలుగా మాట్లాడుతున్నారు. సిగ్గు శరం ఉండాలి ఇక గవర్నమెంట్కి. ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు కానీ మంత్రులు ఎమ్మెల్యేలు అవాకులు చౌకులు వెళ్తున్నారు. బిడ్డలారా, మీకు సీమలు ఎత్తులుంటే మేము తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ కోసం మా ఉద్యోగం త్యాగం చేసుకుని వెళ్ళాం, తెలంగాణ రాష్ట్రం కోసం మా జీవితం రోడ్డు మీద పడితే ఒక అమ్మగా ఒక తల్లిగా నేను నా బిడ్డ మీకు, మీరు భయపడొద్దని మాతో పాటు మీకు అందరికీ భరోసా ఇవ్వడానికి రాష్ట్రంలో శర్మిలమ్మ గారు వస్తే ఆ సొల్లు టీవీ చర్చలో కూర్చొని మాట్లాడుతారు. ఈ విధవలందరూ కూడా ముఖ్యంగా
తలసాని శ్రీనివాస్ గారు హైదరాబాద్లో నేను తలుచుకుంటే నీ రూమ్ ఖాళీ చేసేస్తాను ఆయనకు ముఖ్యమంత్రిని చేసినావు. అదేవిధంగా ఎర్రబల్లి దయాకర్ రావు నేను ఊరికిచ్చి కొడతా అంటే నిన్ను మంత్రిని చేసినావు. అయితే ఉద్యమద్రోహులందరూ మీరు మంత్రి కేబినెట్ మంత్రి హోదాలో కూర్చుండి ఈరోజు ఒక డిఎస్సిఏసీ నోటు మీకు సిగ్గుశరం లేదు, ఉద్యోగాలు ఇచ్చే సిగ్గుశరం లేదు, ఆత్మహత్యలు ఆపే సిగ్గుశరం లేదు, రైతులను మరి ఆదుకునే సిగ్గుశరం లేదు. ఈరోజు మీరు రుణమాఫీ చేస్తాను ఎక్కడ పోయింది, నీ డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పోయినాయి, నీ 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది, 57 ఏళ్ల పెన్షన్ ఎక్కడ పోయింది, ఈరోజు రాష్ట్రానికి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైపోయినాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకో కేసీఆర్ రజాకుల పాలన, నిజాముల పాలన, నాటి బ్రిటిష్ల పాలన, నియంత్రిత పరిపాలన కొనసాగించాలనుకుంటే ఖచ్చితంగా ప్రజా అగ్రానికి ఖచ్చితంగా నువ్వు తట్టుకోలేవు. కాళోజీరావు గారు ఆనాడు చెప్పిండ్రు బిడ్డా ఉద్యమాలు ఉద్యమకారులారా కేసీఆర్ గారి మీద ఒక కన్నేసి పెట్టండి, ఈ సమాజానికి దోగ చేస్తాడు, ఆయన మోసం చేస్తాడని చెప్పిండు. అదే జరుగుతూ ఉన్నది. కాబట్టి నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు దళితుల ఎస్సీలకు ఇచ్చిన అసైన్ భూములలో ఈ యొక్క బొందమండలు కడుతురు, శ్మశాన వాటికలు, డంప్ ప్యాడ్లు, అది ఏది రైతు ఏది కడుతురు, సిగ్గుశరం ఉండాలి. అదే క్రమంలో గిరిజనుల భూములు రాజశేఖర రెడ్డి గారు 1000 లక్షల మందికి ఇస్తే ఈరోజు గుంజుకొని ఫారెస్ట్ అవుతాడు వాళ్ళ మీద దాడి చేపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఉట్టిగా వదలం, వీలైతే మేము చచ్చిపోతేనే పోతాం కానీ కొడుకులారా మంత్రులారా ఆనాడు ఎట్లా ఉరికిచ్చి కొట్టినామో ఎమ్మెల్యేలకు మంత్రులకు మీ ఇండ్లు వచ్చి కొడతాం, ఏ జైలుకు పంపిస్తారో, ఏ కేసులు పెట్టుకుంటారో, ఎన్ని సెక్షన్లు పెడతారో. ఈరోజు రాజ్యాంగం మీ యొక్క సొంత పుస్తకంగా మారిపోయిందని, పోలీసు వ్యవస్థ మీరు చెప్పినట్టు వింటున్నారని, ఈరోజు పోలీసు వ్యవస్థ తప్పు లేదు, పోలీసు అధికారులు భయపెట్టి ఈరోజు మొన్న ఒక కలెక్టర్ సిగ్గు లేకుండా సిద్దిపేటలో ముఖ్యమంత్రి గారు కాలు మొక్కితే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందో ప్రజలను మీరు ఆలోచన చేయండి. ముఖ్యంగా 100కి 100 రూపాయలు కేసీఆర్ గారు ఇప్పటికే చూడు ఎక్కడ పోయినా, మొన్న ఖమ్మం సభ కానీ, మొన్న 10 జిల్లాల ఆత్మీయ సమ్మేళన సభ కానీ, అదే క్రమంలో సన్నాక మీటింగ్ కానీ, మొన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ కానీ, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టి ఆ ఫ్లెక్సీలు తీసుడు, మైకులు పనిచేస్తుడు, చేస్తారా, మీతో అవుతారా, ఎంతమంది జైలు పంపిస్తారో, వందలాది మంది ఇక్కడ మైనర్లు ఇవ్వబడరు జైలు పంపిస్తారా, ఇక 1000లాది మంది అన్నలు వచ్చారు మీరు జైలుకు పంపిస్తారా. మీకు సిగ్గు శరం ఉంటే మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి 3 ఎకరాల భూమి ఇచ్చి సాగు తాగునీరు ఇచ్చి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చి ఈ తెలంగాణ ప్రజలకు కాపాడాల్సింది పోయి ఏం అవసరం ఉండే మాకు మా ఉద్యోగాలు త్యాగం చేసేది. ఆనాడు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ పోలీస్ వారు కొడుతురని ఆనాడు మా ఉద్యోగాలు త్యాగం చేస్తే ఈనాడు తెలంగాణ బిడ్డల మీద తెలంగాణ పోలీసు వాళ్ళతో లాఠీచార్జ్ చేపిస్తావా, తెలంగాణ బిడ్డల మీద రౌడీ షీట్ పీడియాక్ట్ పెడతారా, ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు నువ్వు అనుకుంటున్నావు ఖచ్చితంగా ఫామ్ హౌజ్ను ఖాళీ చేపిస్తాం, ఫామ్ హౌజ్లోనే ఉంటావు, ఖచ్చితంగా ప్రగతి భవన్లో ఖచ్చితంగా వైఎస్ షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెడతాం, నీ ప్రగతి భవన్ ఖచ్చితంగా ఖాళీ చేపిస్తాం, ముఖ్యంగా సోమన్న పాట అమ్మగారి యొక్క పోరాట పటిమ ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో యువకులందరూ, మహిళలందరూ, కార్మికులందరూ, కర్షకులందరూ, రైతులందరూ కూడా ఏకమవుతూ ఉన్నారు. ఈరోజు మా ఫ్లెక్సీ 2 రోజులు బీక్తావు, 3 రోజులు బీక్తావు, 4 రోజులు బీక్తావు, మొన్న ఆవిర్భావ సభ నాడు రోడ్ నెంబర్ 1లో అన్ని ఫ్లెక్సీలు జిహెచ్ఎంసీలతో దీపిస్తూ ఉన్నావు. నీకేమైనా ఉంటే మీరు అభివృద్ధి చేసి చూపించండి, ఈరోజు అభివృద్ధి చేసి చూపించండి. ఖచ్చితంగా ఒక మాట మాత్రం చెప్తున్నా, ఈరోజు తెలంగాణ కోసం చనిపోయిన నిరుద్యోగ కుటుంబాల ఉసురు కలకల ఖచ్చితంగా కేసీఆర్ గారి కుటుంబానికి తగులుతుంది, రైతుల యొక్క ఉసురు కలకల తగులుతుంది, ఈరోజు తెలంగాణ బిడ్డల ఉసురు కలకల తగులుతుంది. నిజంగా అనలారా, నా కడుపులు ఈరోజు చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన మీద రౌడీ షీట్లు, మన మీద పీడియాక్లు, మేమెవరం తెలంగాణ బిడ్డలం కాదా, తెలంగాణలో పుట్టలేదా, ఆనాడు తెలంగాణ బిడ్డలను రెచ్చగొట్టి 1200 మంది ప్రాణాలు తిని ఈరోజు 1000 కోట్ల మందితో ఉద్యమాలు చేపించి గడ్డెక్కిన తర్వాత ఫామ్ హౌస్ లో కూర్చుని మాకు కొట్టిస్తావా, మా మీద పడ్డ ప్రతి దెబ్బకు 37 కేసులు పెట్టించినావు, నా మీద రౌడీ షీట్ పెట్టినావు, నా మీద అనేక హింసలకు గురి చేస్తున్నావు, నీ టీఆర్ఎస్కు నా ప్రాణం పోతే కూడా నీ టీఆర్ఎస్కు జిందాబాద్ అనేటువంటి కాదు. నాడు జెండాలు కట్టినాం, టీఆర్ఎస్ జెండాలు కట్టినాం, ఆనాడు సర్పంచుల కాడికి ముఖ్యమంత్రి గెలిపించినాం, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మీలాంటి దుర్మార్గుల చేతిలో మరి పనిచేసేదానికన్నా వైఎస్ షర్మిలమ్మ గారి నాయకత్వంలో ప్రాణం ఇస్తాం, ఖచ్చితంగా షర్మిల గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం. అక్కలారా మీరందరు గుర్తుపెట్టుకోండి, పావుల వాటి రుణం లేదు. ఈరోజు ఖచ్చితంగా అమ్మగారు చెప్పినారు మహిళలకు మహిళా సాధికార తీసుకొస్తానారు, అన్ని వర్గాల ప్రజలకు, మహిళలకు, యువకులకు ఖచ్చితంగా న్యాయం జరగాలంటే వైఎస్ షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సువర్ణ పరిపాలన రావాలి. జోహార్ వైఎస్ఆర్.